హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కేశినేని నాని గారు మరి టీడీపీ పార్టీని వీడుతున్నట్టు ఎక్స్లో ప్రకటించేశారు. అంటే టీడీపీ పార్టీకి తన అవసరం లేదని చంద్రబాబు గారు తనతో చెప్పారని, అందుకే టీడీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, మరి వేరే పార్టీలో జాయిన్ అవుతారో తెలియదు కానీ, సో ఇప్పుడైతే విడిచైతే వెళ్ళిపోతున్నారు. అయితే దీనిపైన పీవీపీ వారు కూడా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదైతే ఈ ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. సో ఇంతకాయన ఏం కామెంట్ చేశారు, ఏనందుకు వెళ్ళిపోతున్నారు, సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మరి కేశినేని నాని గారు పదేళ్ల పాటు టీడీపీలోనే ఉన్నారు, సో ఇప్పుడు చంద్రబాబు గారు అంటే పార్టీకి తన అవసరం లేదు, వేరే వారికి కొత్త వారికి అవకాశం ఇద్దాం అని అనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఈయన పార్టీని వీడుతున్నట్టు మన ఎక్స్లో ప్రకటించేస్తారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే కేశినేని నాని గారు చాలా ముక్కుచూటి మనిషి అని నేను విన్నది. తర్వాత చాలా ఆవేశపరుడు, ఏదైనా తప్పు చేసినా కూడా బాగా పాయింట్అవుట్ చేసి గట్టిగా మాట్లాడే వ్యక్తి. అంటే బాలయ్య గారు ఉన్నారు, బాలయ్య కూడా అంతే కదా. అంటే ఎదుటివాడు మిస్టేక్ చేస్తేనే కదా వీళ్ళు కోపం వస్తుంది, కామన్ సెన్స్ కానీ ఉపయోగించకపోతేనే ఎవరికైనా చిరాకు వస్తుంది. సో అట్లాంటిదే కానీ అటువంటి విమర్శలు కొన్ని మొదట్లో ఎదుర్కొనేవారు. బట్ పార్టీ కోసం చాలా కష్టపడిన వ్యక్తి అండి, మొదటి నుంచి కూడా పార్టీ కోసం చాలా చేశారు. విజయవాడలో కూడా మంచి ఒక నేమ్ ఫేమ్ తెచ్చుకున్నారు. కేశినేని నాని అని కానీ ఫస్ట్ జనాల్లోకి మైండ్లో మెదిలే ఫస్ట్ ఏంటంటే ఆయన ట్రావెల్స్, కేశినేని ట్రావెల్స్. ఇప్పుడు లేదు, బట్ వేరే పేరుతో మార్చుకోకుండా నడిపిస్తున్నారని కొన్ని కథనాలు ఉన్నాయి, ఎంతవరకు వాస్తవం తెలియదు. తర్వాత కేశినేని నాని కానీ టీడీపీ అభ్యర్థి అని మైండ్లో వస్తుంది. అంటే అంత బాగా పనిచేసిన వ్యక్తి. అయితే ఈ నోటి దూకుడు వల్ల కొన్నిసార్లు ఏమవుద్దు అంటే అది తనకే ఇబ్బంది కలిగించే అంశం ఉంటుంది. ఏదైనా ముఖం మీద ఫాల్వర్డ్ మాట్లాడుతూ పెద్ద స్థాయి ఉన్నవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారు. సో అట్లాంటి సందర్భంలో విజయవాడ సిటీ రాజకీయాలకు సంబంధించి కానీ లేదంటే కృష్ణా జిల్లా రాజకీయాలకు సంబంధించి కానీ ఈయన బాగా చొరవగా అన్నిట్లోనూ దూరి ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టుగా అధినేతకి కొంతమంది చంద్రబాబు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, అందుకు ఆయన గతంలో ఢిల్లీలో ఒకసారి కలిసినప్పుడు ఈ సమన్వయ కమిటీ ఏదైతే ఉందో అందరూ సమన్వయం పరుస్తూ వెళ్ళాలి, నువ్వు అందరిగా ఆవేశపడితే కుదరదు, అలా కాకుండా గమ్ముగా ఉండు, నీ వ్యవహారం నువ్వు చూసుకో, ఎవరిని డిస్టర్బ్ చేయకు, వీలైతే లోకేష్తో సమన్వయం ఉంటే తనతో జర్నీ చేయడానికి ట్రై చేయన్నట్టుగా చెప్తే, మరి ఈయన ఎందుకు లోకేష్ గారితో చేయడానికి ఎందుకు ఇబ్బంది పడ్డారో, లేదంటే అందరితో సమన్వయం ఇవ్వడానికి ఎందుకు మొహమాట పడ్డారో, లేదంటే నచ్చలేదో, లేదంటే నేను సీనియర్ని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం అనుకుంటున్నాను. మొత్తానికి బాబు గారు చెప్పిన సూచనలు ఏవి ఫాలో అవ్వలేదు కాబట్టే ఇంకా చూసి చూసి బాబు గారే, బాబు నీ వ్యవహారం నువ్వు చూసుకో, మిగతా ఎక్కడ వేలు పెట్టకు అని ఇండైరెక్ట్గా అలా చెప్పారని, దానికి ఈయన పొమ్మల్లేక పొగబెడుతున్నారు అన్నట్టుగా ఈయన తీసుకున్నాడు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. టీడీపీ శ్రేణిలో కూడా చెప్పింది ఏంటంటే కొంతమందితో రాయబారం పంపించారు బాబు గారు అని, ఇంకొంతమంది ఏంటంటే ఈయన చెప్పిన మాట ఫాలో అవ్వట్లేదు కాబట్టే ఆయన అలా చెప్పడం జరిగింది. పార్టీకి ఎవరు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా జనరల్ సెక్రటరీ అయినా ఆఖరికి అచ్చెన్నాయుడు లాంటి గారు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళైనా కూడా పార్టీ నిర్ణయాలకు ఏవైతే ఉన్నా దానికి లోబడే పనిచేయాలి ఎవరైనా సరే. సో అలాంటి సందర్భంలో పనిచేయట్లేదు అన్నట్టు కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అంటే ఈయన కొంచెం దుందుడుకు స్వభావం మనిషి కాబట్టి, సో ఓవరాల్గా ఎప్పటి నుంచో చెప్పి చూస్తున్నారు ఈయన వినట్లేదు కాబట్టి రాయబారులతో చెప్పడమో లేకపోతే నీ వ్యవహారం నువ్వు చూసుకొనైనా నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు. తర్వాత వాళ్ళ కజిన్ ఎవరో ఉన్నారు, కజినో బ్రదర్ సంథింగ్, కేశినేని చిన్న ఏదో సంథింగ్ ఆయన చూసుకుంటారు అన్నట్టుగా చెప్పున్నట్టు కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నది. దీంట్లో వాస్తవం అని తెలియదు, బట్ ఆయన ట్విట్టర్ బట్టి చూస్తే మాత్రం ఆయన పార్టీని వీడుతున్నారని క్లారిటీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే పదేళ్ళు కంటిన్యూస్గా చేసినప్పుడు ఖచ్చితంగా ఎంత బాగా చేసినా చేయకపోయినా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఈసారి ఆయన ఖచ్చితంగా విజయవాడ 1-2లో సంథింగ్ పోటీ చేస్తున్నారు కదా, లేదా సారీ లోక్సభకు సంబంధించి ఎట్లాగూ ఓడిపోతారనే సంకేతాలు వచ్చాయో సంథింగ్ తెలియదు, కానీ ఎట్లాగూ ఆయన వ్యతిరేకత ఉంది కాబట్టి వేరే వాళ్ళని పెట్టే అవకాశం కూడా ఉంది టీడీపీ నుంచి. సో ఈ వార్తలు అన్నీ కలిపి వెరసి ఆయన పార్టీని వీడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ముందు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం, తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు స్పీకర్ కూడా రాజీనామా సమర్పిస్తారని చెప్తున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు పార్టీ వీడుతున్నారు అనగానే ఉన్న వాళ్ళకి అతనితో ఎవరైతే ఇబ్బంది పడ్డారో లేదా అతనితో ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళకి ఎలాగూ ఇబ్బందికర అమ్మయ్యా పోతున్నాడరా అన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి మేబీ పీవీపీ గారు ప్రొడ్యూసర్ కూడా ఆయన మరి ఆయనకు ఆయనకి ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఆయన కొంచెం ఘాటుగానే స్పందించినట్టుగా మనం చూసాం. బయటకు వెళ్ళాక ఎలాగో ఉంటుంది. ఇంకో కొన్ని వార్తలు ఏంటంటే
ఆయన వైసీపీలో చేరబోతున్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఎన్నికల ముందు ఇవన్నీ సహజం, ఏమాత్రం చిన్న ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా పార్టీ వేయడం, పార్టీ ఫిరాయింపులు అటువైపు వెళ్ళడం, ఇటువైపు రావడం, ఇక్కడ ఓడిపోతే అక్కడ పోటీ చేయడం, మన తెలంగాణలో అయితే మనం చాలా క్లియర్గా చూసాం. కాంగ్రెస్లో ఉండి లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్లోకి వెళ్తే అక్కడ ఓడిపోవడం, బీఆర్ఎస్లో ఉన్నవాడు లాస్ట్ మినిట్లో కాంగ్రెస్కి వస్తే ఇక్కడ ఓడిపోవడం, కొంతమంది పదేళ్ళుగా కాంగ్రెస్లో ఉండి లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్కి వచ్చి ఓడిపోయిన కూడా ఉన్నారు చాలామంది. ఆ కాంగ్రెస్లో ఉంటే బాగుండేదేమో. సో అట్లాగే ఇక్కడ కూడా పదేళ్ళుగా ఆయన ఉండి ఒకసారి అటు వైసీపీలోకి వెళ్ళడం, మరి ఇప్పుడు వైసీపీ పెద్దగా మానియా వేయట్లేదు కానీ, బట్ ఇక్కడ లేదు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు. జనసేనలోకి వెళ్ళారు, టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ ఏదో లేదు, ఏదో ఈసారి పోటీ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడానికే కానీ కాంగ్రెస్కి అంత ఇది లేదు. వైసీపీలోకి వెళ్ళాలి, వైసీపీలో టికెట్ ఇస్తారు లేదో చూడాలి. ఎందుకంటే పక్కా టీడీపీ వ్యక్తి అనే విషయం ఉంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తారో లేదో చూడాలి. బట్ వైసీపీ నుంచి కూడా కన్ఫర్మ్ అయ్యింది, అందుకే ఈయన ఇక్కడ అంత నిక్కచ్చిగా అంత నిర్భయంగా ఓపెన్గా ట్విట్టర్లో కామెంట్ చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. చూద్దాం, మనం కొద్ది రోజులు ఓపిక పడితే సంక్రాంతి తర్వాత అన్ని క్లియర్ కట్ అయిపోతుంది, ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అంటే సార్ వైసీపీ ఖాళీ అయిపోతుంది, సో అంటే వాళ్ళ మీద కార్యకర్తల మీద ఎవరి మీద అయితే ప్రజల దగ్గర నుంచి విమర్శలు ఉన్నాయో వాళ్ళని ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకుంటారు? మరి ఆప్షన్ లేదు కదా, అక్కడ మీరే అంటున్నారు ఖాళీ అయిపోతుందని, రోజుకు ఒకరో ఇద్దరు రిజైన్ చేస్తూనే ఉన్నారు. ఖాళీ అయినప్పుడు అక్కడ నుంచి పోటీ చేసే వాళ్ళు ఎవరు? చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అనుకుంటున్నారో వాళ్ళు కూడా మాకు ఇవ్వకపోతేనే బెటరా బాబు, బీ ఫార్మ్స్ మాకు ఇవ్వకపోతేనే బెటర్, మేము ఏదో కామ్గా ఉంటాం, మా మానాన్ని మేము మళ్ళీ బిజినెస్ ఏవో చేసుకుందాం అని తలంపులో చాలా మంది ఉన్నారు. సో అటువంటి సైడ్ అయిపోయి ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు వెళ్తే ఆదరిస్తారు కదా, తీసుకుంటారు కదా, ఎలాగైనా ఏదో కొంతలో కొంతైనా ఓటు చీలుతుంది కదా. ఈ ఎట్లాగో కొద్దిగా పైసలు ఖర్చు పెట్టాలి, ఏదో చేస్తే గెలుస్తామని ఎవరికైనా మనిషి ఆశ ఉంటుంది కదండి. వరల్డ్ కప్లో చిన్న చిన్న కంట్రీస్ కూడా ఓడిపోతామని తెలుసు. అవును, సరే పార్టిసిపేట్ అనేది చేద్దామని ఒక చిన్న ఎక్కడో ఏమో మేబీ ఆల్ అవుట్ అయిపోతే లాస్ట్ బాల్కి ఓ సిక్స్ కొట్టేస్తే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా, ఆశ. సో ఇక్కడ కూడా ఏమైనా జరిగితే ఎక్కడ ఏమైనా ఈవీఎంలు మొరాయించి మనం ఏదైనా చేసుకోగలిగితే ఏమైనా చిన్న ఆశ, ఆ ఆశతో పొడి చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓకే, అట్లా జరిగితే జరగచ్చు, చూద్దాం. అదే అంటున్నాను కదా, సంక్రాంతి తర్వాత ఇంకొన్ని టికెట్లు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కేసీ నారాయణ గారు అందులోకి వెళ్తారో లేదా ఇండిపెండెంట్ బోడీ చేస్తారో ఏమో క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం కూడా మాట్లాడుకోవచ్చు అప్పుడు. ఓకే, అంటే సార్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మనకి గెలిచే అవకాశం ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసేయడం వెనుకున్న రీజన్ ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది ఆయన మీద అని చెప్పేసి. సో ఇప్పుడు అంత వ్యతిరేకత ఉన్న వ్యక్తి పోటీ చేస్తే, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నాడు, బట్ ఒక పార్టీ దొన్ను కోసం ఊరికే ఎందుకులే ఓట్లు చీలిపోవడం కోసం అని ఆలోచించి వైసీపీలోకి వెళ్ళొచ్చు కదా. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఏమవుతుంది అంటే ఈయన కొన్ని ఓట్లు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు మొన్న కామారెడ్డిలో సిచ్యువేషన్ లాగా అవ్వచ్చు. అటు వైసీపీకి టీడీపీకి టగ్ ఆఫ్ వార్గా ఏమైనా అయితే, వైసీపీకి అంత లేదని అంటున్నారు అందరూ, టీడీపీకి ఎక్కువ ఫేవర్ గా ఉంది కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టీడీపీలో ఒక 1% ఓట్లు చేర్చగలుగుతాడేమో అయినా అంతే కదా. ఇక్కడ అక్కడ ఎలా ఉందంటే టీడీపీ జనసేన రావాలి, అందరి లైఫ్లు బాగుపడాలంటే దృక్పథంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఎంతో కొంత ఒక 1000 or 2000 ఓట్లు చేర్చగలుగుతారేమో, అంతకుమించి గెలుస్తారని నేను చెప్పలేను, హోప్స్ తక్కువ నా ఉద్దేశం ప్రకారం.